అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ఒక చిన్న అంశం గుర్తొస్తోంది. ఒకప్పుడు మా సినిమాలన్నీ ప్రదర్శించబడుతున్నప్పుడు శత దినోత్సవాలని మేము జరుపుకుంటూ ఉంటాం. 100 రోజు పండగ. ఆ పండగకి పెద్దగా ఒకరిని ఆహ్వానించడం జరుగుతుంది. సినిమా పరంగా మాట్లాడవలసిన అవసరం కూడా ఆ పిలిచినటువంటి వ్యక్తికి బాధ్యతగా ఉంటుందన్నమాట. ఒకసారి అలాగే చాలా పెద్ద వ్యక్తిని పిలిస్తే ఉపన్యాసంలో మొట్టమొదటి మాట ఏంటంటే, ఈ సినిమా నేను చూడలేదు, ఈ సినిమా గురించి నాకు తెలియదు, కానీ వీరందరూ పిలిచారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పడం జరిగింది. అలాగే జీవి సుబ్రహ్మణ్యం గారి గురించి కదాచిత్తుగా అప్పుడప్పుడు నేను వేదిక పంచుకోవటం తప్ప వీరంత ఆత్మీయంగా దగ్గరగా కలుసుకుని కానీ వారి సాహిత్యం చదివి దాని మంచి చెడ్డలు తెలుసుకోవడం కానీ తెలియనటువంటి ఒక అజ్ఞాని నేను. అయితే ఒక్కసారి 2 సార్లు ఇందాక ఎవరో చెప్పినట్టు కొంతమందితో ఒక్కసారి మాట్లాడితేనే ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉంది అన్నట్టుగా అనిపించే అనుభూతి నాకు కలిగింది ఆ సందర్భంలో. ఇది కేవలం వారు రచించినటువంటి గీతాల సిడి ఆవిష్కరణ కాబట్టి లక్ష్మి గారు నాకు 2 ప్యాసెట్స్ ఇచ్చారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు మాధవి సురేష్ రామాచారి గారు చేసినటువంటి పాటలు అందులో ఉన్నాయి. దాంట్లో ఎంత ఆవేదన ఉందో, ఎంత ఆత్మ నివేదన ఉందో చాలా పాటల్లో బాగా స్పష్టంగా మనకు తెలుస్తుంది. స్వామికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఒకసారి, స్వామి ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఒకసారి, స్వామి గమనించినట్టుగా నటిస్తున్నారా అన్నట్టు ఒకసారి, ఇలాగ అనేకమైనటువంటి అనుభూతులతో వారు రచన చేశారు. అందుకు అవి విన్నప్పుడు వారి యొక్క కొంత నాకు అవగాహన చేసుకోవడం కలిగింది. నా దురదృష్టం ఏంటంటే లక్ష్మి గారు వచ్చి ఇట్లా మా తండ్రి గారి పాటల రికార్డింగ్ ఆయన ప్రత్యర్థం చేస్తున్నామంటే ఆయన ఇప్పుడు చనిపోయారు అని అడగటం జరిగింది. నాకు అది తెలియలేదు ఎందుకును. ఎందుకంటే చాలా ఇది అకాల మరణం ఏమో అనిపిస్తుంది. చాలా తక్కువ వయసులో ఆయన వెళ్ళిపోయారేమో అని అనిపించింది నాకు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చి ఆయన చెప్పినట్టుగా కీర్తిశేషులు అయినటువంటి తల్లిదండ్రులకి ఏదో ఆ రోజున తిథులు పెట్టడం, ఎవరో 10 మందికి భోజనాలు పెట్టడం, మంత్రాలు చదవటం, ఇవన్నీ కూడా మామూలుగా మనం నిర్వహించేటువంటి ధర్మకార్యాల్లో ఒకటి. అయితే లక్ష్మి గారు చేస్తున్న పని చాలా మార్గదర్శకత్వంగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా నివాళి తీర్పు ఇవ్వాలంటే ఇది చాలా వారు చేసినటువంటి ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా నలుగురికి తెలిసేలా ఇలా చేయటం చాలా గొప్ప విషయం. నా గురించి కూడా ఆవిడ ఎన్నోసార్లు పాపం కష్టపడి నన్ను ఇక్కడికి రప్పించారు. దానికి నన్ను క్షమించమని ఆవిడని అడుగుతున్నాను. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు అని వచ్చిన చోట నా గురించి అంతగా అడగవలసిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ గారికి నా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ సెలవు.